తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రొఫెసర్ కాసిం ఓయూ ఆర్ట్స్ కళాశాల బయట క్లాసులు బోధిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఓయూ ప్రొఫెసర్లు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, నిరుద్యోగ ఫ్రంట్, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, పీడీఎస్యు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ, నాణ్యమైన విద్యను అందించాలంటే సరైన మౌలిక వసతులు ఉండాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బడ్జెట్లో యూనివర్సిటీలకు 1,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉండాలంటే ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని చాలా సంవత్సరాలుగా మేము వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిన్నటి నుంచి క్లాస్ రూమ్ లో జరగవలసిన పాఠాన్ని ఆర్ట్స్ కాలేజీ ముందుకు తీసుకొచ్చి మా విద్యార్థులకి పాఠం చెబుతూ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ఒక దీక్షా కార్యక్రమాన్ని మా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నిన్న పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమం నడిచింది. దాదాపుగా 3 గంటలు ఎర్రటెండలో విద్యార్థులకి పాఠాన్ని కూడా బోధించాం. మళ్లీ అదే విధంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నాకున్న పీరియడ్స్ లో ఆ 2 గంటల పాఠాన్ని ఇవాళ జట్టు కింద చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ ముందు నిన్న టెంట్ వేస్తే ఆ టెంట్ పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు టెంట్ తీసుకెళ్లారు. వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ లేదని చెప్పి పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి టెంట్ తీసుకెళ్లారు. నేను ప్రధానంగా పెడుతున్న డిమాండ్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయమనే ఒక న్యాయమైన డిమాండ్, ప్రజలకు సంబంధించిన డిమాండ్.